చేయట్లేదు. సీఎం గా కుర్చీలో కూర్చోవటం మాత్రమే కాదు, ప్రతిపక్షంలో కూర్చోవటం కూడా తెలిసి రాణ్ణి. మీలాంటి కేడీగాళ్లను వదిలేయడం కల్లా. ఓయ్ ముఖ్యమంత్రి, నీ మిమిక్రీ వాయిస్ ఆడియో సీడీని రాత్రికి రాత్రి రిలీజ్ చేయమంటావా? ఒకే ఒక నిమిషం, నువ్వు నా మిమిక్రీ వాయిస్ ఆడియో మాత్రమే విడుదల చేస్తావు, కానీ నేను మాత్రం నువ్వు బెదిరించిన వీడియోని కూడా విడుదల చేస్తాను. హలో, అవినీతిని నమ్ముకున్నవాడిప్పుడు నీతిని నమ్ముకున్నవాడి చేతిలో ఓడిపోవలసిందే. అరే ఆగుబాపినీడు, మీసాలు పెంచడం తగ్గించుకుని నువ్వు మంచితనం పెంచుకో, బాగుపడతావు. ఇదేంటో తెలుసా? నిన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్న ఆర్డర్. పార్టీ పరువు తీసినందుకు హైకమాండ్ నీకిస్తున్న పనిష్మెంట్. నన్ను, ఈ బాపినీడుని ఆ సీఎం బర్తరఫ్ చేయిస్తాడా? ఎన్ని గుండెలుండాలా సీఎంకి? అయ్యా, బలం కావాలంటే చికెన్ తినాలి, ఫిగర్ పడాలంటే బ్రెయిన్ వాడాలి, రాజకీయాల్లో గెలవాలంటే గ్రూపులు కట్టాలి. అనా, నువ్వు అనే పావుగంటలా మన గ్రూప్ వాళ్ళకి ఫోన్లు కొడతా, అర్ధ గంటలో అందరినీ పిలిపిస్తా, ఒక గంటలా ప్రభుత్వాన్ని కుప్పకూలదిద్దామే. మిస్టర్ చలపతి, మీ వెనక 30 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎప్పుడు? 30 నిమిషాల ముందు. బర్తరఫ్ తర్వాత ఇప్పుడు ఎంతమంది వస్తారో గ్యారంటీ ఉందా? అంటే ఇంత జరిగా కూడా గాజులు తొడుక్కొని కూర్చోమంటావా? సరే సరోజ, పదవి కావాలా పెళ్ళం కావాలా అంటే పదవే కావాలనుకునేవాణ్ణి నేను. ఆ మంత్రి పదవి లేకపోతే మీడియా వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, చివరికి పనోళ్ళు కూడా పట్టించుకోరు. ఇంకేంది పట్టించుకునేది నా మిర్చి? పదవి పోయినోడు కన్నా పైకి పోయినోడికే గౌరవం. I will call you later. Okay, bye. సార్, ఇది ఆశా మొబైల్ కాల్ డేటా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆశా మర్డర్ జరిగింది ఈవినింగ్ 5 గంటల టైంలో. సరోజాదేవి ఆశకి ఫోన్ చేసింది ఈవినింగ్ 4:30 టైంలో. ఆ రోజే కాదు, సరోజాదేవి ఆశకి చాలాసార్లు కాల్ చేసినట్టు రికార్డులో ఉంది. వీటి ఆధారంగా సరోజని నిలదీస్తే, ఆశ మా పార్టీ మెంబర్, అందుకే మాట్లాడాను అని తప్పించుకుంటుంది. సార్, ఇవి ఆశ ఇంటి డాక్యుమెంట్స్. ఇది ఆశ కార్ ఆర్సి. రీసెంట్గానే ఇవి ఆశ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి. వాటిని ఆశకి ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు? ఎవరో సుబ్బారావు అని రికార్డ్స్లో ఉంది. ఎంక్వైరీ చేస్తే అడ్రస్ ఫేక్ అని తెలిసింది. ఇంటెలిజెంట్ సార్. బ్రేకింగ్ న్యూస్ వీడియో ఆధారంగా బాపినీడుని ఇంట్రాగేట్ చేస్తే, ఒక ఆడ మగ ఇష్టపడి కలవడం తప్పు కాదు అని ఎస్కేప్ అవుతాడు. దెన్ హౌ టు సాల్వ్ దిస్ కేస్? బాత్ టబ్ లో ఈ నీడిల్ ఎందుకుంది అనే క్లూ దొరికితే ద కేస్ కెన్ బి సాల్వ్డ్. రీసెంట్ క్రిమినల్స్ హిస్టరీలో ఈ టైప్ ఆఫ్ మర్డర్స్ ని క్రైమ్ డేటా బ్యాంక్ లో ట్రేస్ చేయి. సార్, రీసెంట్గా సిరంజ్ ద్వారా పాయిజన్ ఇచ్చి మర్డర్ చేసిన ఓ క్రిమినల్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. సార్, నీ భార్యని ఎందుకు మర్డర్ చేశావు? అక్రమ సంబంధం పెట్టుకున్న కసితో. ఎలా చంపావు? సైనైడ్ అనే విషయాన్ని నా భార్యకు ఇంజెక్ట్ చేసి చంపాను. ఐ సీ. ఏం చదువుకున్నావు? 8th class. వాట్? 8th class చదువుకున్న నీకు ఆ నాలెడ్జ్? నాది కాదు, నా ఫ్రెండ్ది. ఎవరా ఫ్రెండ్? హరీష్. మేమిద్దరం ఓ సైంటిఫిక్ ల్యాబ్ లో పనిచేసేవాళ్ళం. తను చాలా జీనియస్, రకరకాల పాయిజన్స్ గురించి, వింతైన మర్డర్స్ గురించి ఎన్నో చెప్పేవాడు. వెరీ గుడ్. ఎక్కడుంటాడు? తెలీదు, సడన్ గా జాబ్ మానేశాడు. ఎలా ఉంటాడు నీ ఫ్రెండ్ హరీష్? వీడు మీకు తెలుసా? ఆ, వీడు ఒక టాక్సీ డ్రైవర్, హ్యాండిక్యాప్. చాలాసార్లు వీడిని టాక్సీ స్టాండ్ దగ్గర చూశాను. హలో,
వీడి పేరు హరీష్, టాక్సీ డ్రైవర్. ఎప్పుడైనా చూసారా? చూసాం సార్. ఎక్కడ? ఇక్కడే సార్, సొంత వెహికల్తో టాక్సీ డ్రైవర్గా ఈ మధ్య వచ్చాడు. ఎప్పుడు సీరియస్గానే ఉండేవాడు. హరీష్ ఇల్లు ఎక్కడో తెలుసా? తెలుసు సార్. ఆ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇంటి నెంబర్ 33. ఓకే సార్. తన పేరు హరీష్ కాదు, కల్పేష్. కల్పేష్. అవును సార్, అవుట్ వాడు కూడా. కంట్రోల్ రూమ్, టాక్సీ నెంబర్ AP28X8246, డ్రైవర్ పేరు కల్పేష్. ట్రేస్ హిమ్ ఇమిడియట్లీ. సార్, జైల్లో ఖైదీ తన ఫ్రెండ్ పేరు హరీష్ అని చెప్పాడు. బట్ టాక్సీ డ్రైవర్లో కల్పేష్ అని చెప్పారు. హూ ఇస్ హీ, హరీష్ ఆర్ కల్పేష్? ఉందా? వెళ్ళు. పోనీ పోనీ. స్టాప్, గెట్ డౌన్. నీ షోల్డర్ కేమైంది? కార్ యాక్సిడెంట్ అయింది సార్. సార్, బ్యాక్ సైడ్ డిక్కీలో క్యాష్ ఉంది సార్. రే, లైసెన్స్ చూపించు. కల్పేష్, చెప్పు. అంత డబ్బు నీకు, అట్లా డబ్బు నీకు ఎవరిచ్చా? నిన్నెవరు షూట్ చేశారు? తెలీదు, నాకేం తెలీదు. నిన్నెవరు షూట్ చేశారో తెలీదు. తెలీదు సార్, ఎంత కొట్టినా నాకేం తెలియదు అంటున్నాడు. గట్లు ఇప్పండి. షో మీ హిజ్ లైసెన్స్. నీ పేరు కల్పేష్. మరి ఇదేంటి? ఆర్టీఏ వాళ్ళు నీకు ఇచ్చిన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్. నీ పేరు హరీష్ అనుందే. ఫోటో అడ్రస్ సేమ్ టు సేమ్, పేరు మాత్రమే కల్పేష్ గా మారింది. వై? నౌ టెల్ మీ, ఆశలతను ఎందుకు మర్డర్ చేశావు? తెలీదు, ఆశలత ఎవరు కూడా నాకు తెలీదు. ఇప్పుడు చెప్పు. స్పీక్ అవుట్. చెప్తాను, మొత్తం చెప్తాను.
హరితో మాట్లాడాలి. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం నాకు అవసరం లేదు హరి. మేం తలుచుకుంటే నిన్ను మర్డర్